हाय हेलो फ्रेंड्स नेनु मी वेंकटेश वेलकम बैक टू अवर चैनल। सो निन्ना मा ऊर्लो ఒక ప్రమాదం జరిగింది। ప్రమాదం అంటే మనుషులకు కాదు, లారీ లోడ్ ఉంటది కదా మిర్చి లారీ, సో ఆ లారీ అండ్ మిర్చి మొత్తం కాలిపోయింది। ఎలా అంటే కరెంట్ తీగలు లోడ్కి తగిలి ఆ మొత్తం కాలిపోయింది। ఒకసారి చూడండి, సంవత్సరం మొత్తం కష్టపడిన రైతుకైతే చాలా దుఃఖం మిగిలింది లాస్ట్కి। సో ఆ రైతుకి ఎలాగైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను। ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షేర్ చేశారని అనుకుంటున్నాను। చూడండి ఒకసారి ఎలా జరిగిందో। ఇదంతా మా ఊర్లోనే జరిగింది, మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారని ముందే చెప్తున్నాను, చూడండి। వచ్చిండు కాలిపోయిన పత్త లాగండి अधिकार चक्रार्टी शेर ప్రభుత్వం ఇంత 8 మంది రైతులు గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు। దీనికి పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలా, ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టి నిర్లక్ష్యంగా లైన్లు ఇప్పుడు అందరం చూసిన ప్రత్యక్షంగా గత ఎన్నేళ్ల నుంచి కూడా రైతులకు ప్రమాదకరంగా ఉండి ఈ రోడ్డు మీద రైతు ఉత్పత్తులు నిత్యం ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి ప్రమాదకరంగా ఉన్న అనేసరికి రైతులు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు, పట్టించుకోకపోవటం దురదృష్టకరం। ఈ 20 లక్షల రూపాయలు నష్టపరిహారానికి ఏదో కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ బోర్డే బాధ్యత వహించి రైతులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం। ఖచ్చితంగా ఉన్న రైతులకు కూడా మేము చెప్తాను, డిపార్ట్మెంట్ మీదనే కేసు పెట్టండి, మీకు న్యాయం జరిగేంత మటుకి అందరూ మీకు అండగుంటారు, తప్పకుండా మీకు న్యాయం చేసే మటుకి దీంట్లో ప్రభుత్వం కూడా మానవతా దృష్టంతో ఈ రైతులకి సాయం చేయడానికి ముందు రావాలా। మొత్తం గిరిజన రైతులు కాబట్టి ఐటిడి వారు కూడా తక్షణ రేపు ఎమ్మటే ఈ బాధిత కుటుంబాలను సందర్శించి వారికి నష్టపరిహారం చెల్లించి సత్వరం చర్యలు చేకూడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ఇక్కడ వ్యవసాయ ఉన్నతాధికారులు కూడా జెడ్పీడీసీ వెంకటరెడ్డి చంద్రగొండ మండల జెడ్పీడీసీకి అనేక సార్లు మేము జిల్లా పరిషత్ మీటింగ్లో కానివ్వండి మండల మీటింగ్లో చెప్పినాం, కోట్లాది రూపాయలతోటి మార్కెట్ కమిటీ నిర్మించి ఉంచితే దాని వ్యాపారానికి అద్దెకిస్తున్నారు తప్పితే ఇవాళ ఇదే పరిస్థితి రైతులు అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, ఇట్లాంటి ప్రమాదాలకు గురవుతున్నారు। అదే చంద్రగొండ మార్కెట్ కమిటీ ట్రేడింగ్ మొదలు పెడితే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండే కావు, అదే పోకలూరు రామదాస్ చనిపోయినోడు కాదు, నిన్న కాక మొన్న 7 రైతులు దళారుల చేతిలో మోసపోయి 20 లక్షలకి ఇక్కడ నాగమల్ల సురేష్ మేకలబండ సురేష్ తిప్పనపల్లి
రేపెలవాడ చండ్రగొండ దళితులు అనేక మంది మోస దళాల చేతిలో మోసపోయే పరిస్థితి ఉండదు అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం చండ్రగొండ ఉన్న మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో రైతులకు వినియోగంలో తీసుకురావాలా మరి మాటలకు కాకుండా చేతల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడాలని నేను విజ్ఞప్తి చేశాను అధికారులది నిర్లక్ష్యం కూడా ఇందుట్లో ఉంది కోట్లాది రూపాయలు పంటలు పండిచే రైతు ఆ అమ్ముకునేందుకు వాళ్ళకి మార్గదర్శకత్వం చైతన్యంతో పరిచే పరిస్థితిలో మరి వ్యవసాయ శాఖ కూడా లేకపోవడం బాధకరం సిగ్గుపడాలి ఇక్కడ ఉన్నంత వ్యవస్థ అంతా కూడా మేము హెచ్చరిస్తూ ఖచ్చితంగా సిగ్గుపడాల బాధ్యత వహించాలని వ్యవసాయ శాఖను కూడా తక్షణం ఉన్న ఫలంగా రైతులకు న్యాయం చేసేందుకు వ్యవసాయ శాఖ ఎలక్ట్రికల్ శాఖ గిరిజన ఐటీడీ ఏదైతే ఉందో ముందుకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళని రైతులకు పోరాటం జరగకపోతే ఇక్కడ ఉన్న అందరం కూడా కలిసి రైతు పక్షాన్ని నిలబెట్టడం కూడా మేము మాత్రం వెనకడమని తెలియజేసుకుంటున్నాం नमस्कार अभी चला अकने रेट रईत अमेरम जी रईत सुमार एन क्विंटल पदहार क्विंटल प्लस नूट इर दादापू चूस करे विद्युत लाइन अटे रोड मार्ग मध्या रईत करे कल रईत अन्यायमुड़ अन्यायमु पैस्थि चाल अत्यम दारणम पोजिशन చెండుగొండ మండలం మరియు కానుపాడి పంచాయతీ భద్రాద్రి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇది నష్టపరిహారాన్ని మరి ముఖ్యంగా దీని కారణం ఏంటంటే విద్యుత్ లైన్ కారణంగానే కేవలం విద్యుత్ లైన్ ఆఫీసర్లు పని చేస్తే రోడ్డు మార్గాన్ని కొంచెం పై అయితేనేమని ఎన్నోసార్లు మారు చెప్తున్నాను అయినా వాళ్ళు అందించలేదు కాబట్టి పైన తాత్కాలికంగా పైన ఏదో జోడించారు మరి అలా కాకుండా ఇప్పుడైనా ఈ మన గతంలో ఆ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు 26 30 సంవత్సరాల అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఈ చిన్న నిర్లక్ష్యమే పెద్ద దారి తీసింది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ని గమనించగలరని కోరుకుంటూ ఈ ప్రజాని కానీ చండుగొండ మండలంలో ఉన్న లీడర్లు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను నేషన్ అభ్యర్థి జెడ్పీటీ అభ్యర్థి కాబట్టి నేను స్పందనకు ముందుకు రాగలిగాను మరి ఇది గమనించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను